మన సుప్రీంకోర్టు నిర్భయా నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ సమయంలో నిందితులలో ఒకడు జడ్జితో, సార్, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎలాగా మమ్మల్ని చంపేస్తుంది, ప్రత్యేకంగా ఈ డెత్ పెనాల్టీ ఎందుకు అన్నాడు. దీన్ని బట్టి చూస్తే మనుషులకు నిత్యావసరమైన గాలి ఢిల్లీలో ప్రాణాలు హరించే స్థాయిలో పొల్యూట్ అయిపోయింది అని అర్థమవుతుంది కదా. పూర్తిగా పొగతో నిండిపోయిన గదిని గ్యాస్ ఛాంబర్ అంటారు. ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి గ్యాస్ ఛాంబర్లానే ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మన న్యూఢిల్లీని ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిర్ధారించింది. ఢిల్లీలోనే ఎయిర్ ఇంతగా పొల్యూట్ అయిపోవడానికి కారణాలు ఏంటి? ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సాధారణంగా వేడి గాలి పైకి వెళ్తుంది, చల్లని గాలి కిందికి వస్తుంది. ఎందుకంటే ఆ రెండిటి మధ్య ఉన్న డెన్సిటీ డిఫరెన్స్ వలన అలా జరుగుతుంది. మన ఇండియాలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వింటర్ సీజన్ ఉంటుంది. ఆ సమయంలో మనకు ఎక్కువగా చల్లని గాలే అందుబాటులో ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏమంటే, చలికాలంలో ఉదయం పూట 7-8 గంటల వరకు వాతావరణంలో పొగమంచు ఉంటుంది. దీనిని ఫాగ్ అంటారు. ఎండ వచ్చిన తర్వాత ఈ పొగమంచు వెళ్ళిపోతుంది. కానీ ఢిల్లీలో ఈ పొగమంచు 11-12 గంటల వరకు ఉంటున్నది. ఎందుకంటే మామూలుగా గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ లాంటి గ్యాసెస్ ఉంటాయి. కానీ ఢిల్లీలో వీటితో పాటు అనేక హార్మ్ఫుల్ గ్యాసెస్ అయిన ఆర్సెనిక్, బ్లాక్ కార్బన్, ఫార్మాల్డిహైడ్, నికెల్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఇంకా దుమ్ము, ధూళి వంటి కణాలు కలిసి ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి పర్టికులేట్ మ్యాటర్ PM అంటారు. ఈ పర్టికులేట్ మ్యాటర్ ఢిల్లీలోని గాలిలో ఎక్కువగా ఉండడం వలన దాని సాంద్రత పెరిగి అది ఎక్కువసేపు ఎర్త్ సర్ఫేస్ పైనే ఉంటున్నది. అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఉదయం పూట ఉన్న గాలిని ఫాగ్ కాదు, స్మాగ్ అంటున్నారు. ఈ స్మాగ్ వలన ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. గాలిలో ఉండే పొల్యూటెంట్స్ బట్టి ఎయిర్ క్వాలిటీని అంచనా వేస్తారు. దీనిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, AQI అంటారు. AQI టేబుల్ని ఒకసారి చూడండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 ఉంటే ఆ గాలి గుడ్ అన్నమాట. 51 నుంచి 100 ఉంటే పర్వాలేదు. 101 నుండి 150 ఉంటే ఆల్రెడీ ఆస్తమా లాంటి సమస్యలు ఉండే వారికి ఇబ్బందిగా ఉంటుంది. 151 నుండి 200 ఉంటే ఎవరికీ మంచిది కాదు. 201 నుండి 300 ఉంటే వెరీ అన్హెల్తీ సిచ్యువేషన్. 301 నుండి 500 ఉంటే అటువంటి గాలిని అస్సలు పీల్చకూడదు. మన ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 582గా, కొన్ని ఏరియాస్లో 660గా కూడా నమోదు అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలోని గాలి పీల్చడానికి అస్సలు పనికిరాదని. ఒకవేళ పొల్యూటెడ్ గాలిని పీల్చితే ప్రజలకు బ్రాంకైటిస్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, రన్నింగ్ నోస్, స్కిన్ ప్రాబ్లమ్స్, కళ్ళు మండడం, మానసిక సమస్యలు ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ వలన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు, ఏజ్డ్ పీపుల్ మరియు పేదవారు. 25,000 నుండి 30,000 మంది ఢిల్లీ ప్రజలు ప్రతి సంవత్సరం ఎయిర్ పొల్యూషన్ వలన చనిపోతున్నారు. ఢిల్లీలో ఎయిర్ ఇంతగా పొల్యూట్ అయిపోవడానికి కారణాలు ఒకసారి చూద్దాం. ఢిల్లీ అనేది మన దేశానికి రాజధాని. అందుకే అక్కడ సుమారు 2.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారు వాడే వాహనాలు గత 10 సంవత్సరాలలో 3 రెట్లు పెరిగాయి. ఈ వాహనాల వలన జరిగే పొల్యూషనే ప్రజెంట్ ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఢిల్లీ చుట్టుపక్కల చాలా పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి చాలా విషవాయువులను గాలిలోకి వదిలేస్తున్నాయి. ఇప్పటికీ ఢిల్లీలో చాలా హోటల్స్, రెస్టారెంట్స్లో ఓపెన్ ఓవెన్లలో తండూరీ చికెన్, తండూరీ రోటీ లాంటివి చార్కోల్తోనే వండుతున్నారు. వీటి నుండి కూడా పొగ ఎక్కువగా వస్తుంది. చలికాలంలోనే దీపావళి పండుగ వస్తుంది. ఆ పండుగకి కాల్చే టపాసులు కూడా ఎక్కువగా ఎయిర్ను పొల్యూట్ చేస్తున్నాయి. ఢిల్లీ మహానగరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాటి వల్ల వచ్చే డస్ట్ కూడా ఎయిర్ని ఎక్కువగా పొల్యూట్ చేస్తున్నది.
చలికాలంలో ఢిల్లీలో చలి విపరీతంగా ఉంటుంది. దాని నుండి రక్షణ పొందడానికి చాలామంది చలి మంటలు వేసుకుంటూ ఉంటారు. వాటి నుండి కూడా పొగ ఎక్కువగా వస్తుంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలోని రైతులు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఎక్కువగా వరి, గోధుమ పంటలు పండిస్తున్నారు. ఈ పంటల హార్వెస్టింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వాటి తాలూకు గడ్డి పొలాలలోనే ఉంటుంది. నెక్స్ట్ క్రాప్ వేయాలంటే ఈ గడ్డిని డిస్పోజ్ చేసేయాలి. గడ్డిని డిస్పోజ్ చేయడానికి రైతులు చేస్తున్న ఖర్చు లేని పని దానిని కాల్చేయడం. దీనినే స్టబుల్ బర్నింగ్ అంటారు. దీని ద్వారా సుమారు ప్రతి సంవత్సరం 2.5 కోట్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గాలిలో కలుస్తున్నది. ఈ స్టబుల్ బర్నింగ్ అనే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ప్రధాన కారణంగా చాలామంది చెబుతున్నారు. కువైట్ నుండి ధూళి మేఘాలు కూడా నవంబర్, డిసెంబర్ నెలలలో ఢిల్లీ వైపు వస్తూ ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో ఎటువంటి విండ్స్ కూడా లేకపోవడం వలన గాలిలోని పొల్యూటెంట్స్ చాలా కాలం అలానే ఉంటున్నాయి. మరి ఢిల్లీ ఈ ఎయిర్ పొల్యూషన్ నుండి బయటపడాలంటే ఏం చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలు వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసుకోవాలి. డీజిల్ వాహనాలను పూర్తిగా నిషేధించి సిఎన్జితో, ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలను అందుబాటులోకి తీసుకుని రావాలి. ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్ పరిస్థితి మన ఢిల్లీ కన్నా అధ్వానంగా ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ ఏక్యూఆర్ బిలో 100గా ఉంది. దానికి వారు చేపట్టిన చర్యలు మన గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని రైతుల పొలాలలో ఉన్న గడ్డిని సేకరించి బయోమాస్ పవర్ జనరేషన్కి వాడుకోవాలి. పొల్యూషన్కి కారణమయ్యే పరిశ్రమలపైన, వ్యక్తులపైన, వ్యవస్థలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. దీపావళి రోజు ప్రతి ఒక్కరూ ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ క్రాకర్స్నే కాల్చితే మంచిది. ఎందుకంటే 1000 వాల లాంటి టపాసులలో గంధకం, బేరియం, పొటాషియం, అల్యూమినియం వంటి హానికర రసాయనాలు ఉంటాయి. చెట్లు గాలిని ప్యూరిఫై చేస్తాయి అని తెలుసు కదా. అందుకే వీలైన చోటల్లా చెట్లు నాటి పెంచాలి. ప్రస్తుతం ఢిల్లీ గవర్నమెంట్ ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి చేపట్టుతున్న చర్యలు ఏవంటే, ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలకు సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్నది. అంటే సరి సంఖ్య నెంబర్ ప్లేట్స్ కలిగిన వాహనాలు క్యాలెండర్లోని సరి సంఖ్యలు గల తేదీలలో, బేసి సంఖ్య నెంబర్ ప్లేట్స్ కలిగిన వాహనాలు క్యాలెండర్లోని బేసి సంఖ్యలు గల తేదీలలో మాత్రమే బయట ఢిల్లీ రోడ్లలో తిరగవచ్చు. స్కూల్ పిల్లలందరికీ ఉచితంగా మాస్కులను పంపిణీ చేయడం. ఏక్యూఐ మరీ ఎక్కువగా ఉంటే స్కూల్స్కి సెలవులు ఇచ్చేస్తున్నారు. సఫర్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీని అంచనా వేస్తున్నారు. మెట్రో ట్రైన్స్ను ఎక్కువ ట్రిప్స్ తిప్పి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఢిల్లీలో వేస్ట్ బర్నింగ్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎక్కువ కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను మూసేశారు. మనలో చాలామంది ప్రతి అకేషన్కి కొత్త కొత్త వస్తువులు కొని మన చుట్టూ వేస్ట్ని ఎక్కువగా పెంచేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ 3R ప్రిన్సిపల్ని పాటించాలి. 3Rs అంటే రీయూజ్, రీసైకిల్, రిడ్యూస్. ఈ ఎయిర్ పొల్యూషన్ సమస్య ఒక ఢిల్లీకే పరిమితం కాదు. దేశంలో చాలా సిటీస్ ఈ సమస్యతో అల్లాడిపోతున్నాయి. జాగో దునియా హమారి హై, యహ హమారి జిమ్మేదారి హై, వాయు ప్రదూషణకు నియంత్రీకరణ. జై హింద్.